హాయ్ హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. గత కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్న నారా లోకేష్ మరోసారి జనంలోకి వెళ్ళడానికి భారీ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన గతంలో చేసిన పాదయాత్రలు, రా కదిలిరా కానీ, లేకపోతే నారా భువనేశ్వరి చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో చాలామంది చనిపోయిన వాళ్ళకి ఓదారుస్తూ ఆమె చేసిన కొన్ని యాత్రలు కానీ, ఇవన్నీ టీడీపీని నిస్తేజపరచకుండా కొంచెం యాక్టివ్గా ఉంచేందుకు వీళ్ళందరూ చేస్తూ వచ్చారు. అయితే జనసేనతో పొత్తు ఖరారైన తర్వాత, చంద్రబాబు బెయిల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు అయితే ఆగిపోయినాయి. ముఖ్యంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర అయితే పూర్తిగా ఆపేశారనే చెప్పొచ్చు. ఇప్పుడు అందుకని ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ, ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ, చంద్రబాబు నాయుడు సీట్లు, పొత్తులు, రకరకాల అంశాలతో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు అటు కార్యకర్తలను అటు నేతలను యాక్టివ్ చేసేందుకు కొంచెం ఆయన సమయం సరిపోవట్లేదు. కాబట్టి లోకేష్ ఈ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నట్టు తెలుస్తుంది. రేపు 11వ తారీఖు నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఆయన 40 రోజులు, రోజుకు 3 నియోజకవర్గాల్లో ఆయన యాత్ర కొనసాగేలా ఏర్పాట్లు చేసినది మనకు తెలుస్తుంది. రోజు 3 నియోజకవర్గాలు కవర్ చేయడం ద్వారా దాదాపు ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఆయన పూర్తి చేసినట్లు అవుతుంది. 175 నియోజకవర్గాల్లో ఆయన యాత్ర పూర్తయిన తర్వాత అటు జనసేన, ఇటు టీడీపీ కలిసి ఒక భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నట్లు మనకు అందుతున్న సమాచారం. అయితే ఈలోపే జనసేనతో పాటు బీజేపీ జాయిన్ అవుతుందా లేదా, ఇప్పుడు బీజేపీ కూడా ఈ జనసేన పొత్తులో ఉంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈలోపు మాత్రం టీడీపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు, బహిరంగ సభలు, రోజుకు కేడర్తో కలవటం, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి నారా లోకేష్ ఆధ్వర్యంలో భారీగా అయితే ప్లాన్స్ చేస్తున్నారు. అయితే ఓన్లీ ప్రతిరోజు యాత్ర ముగిసిన తర్వాత సాయంత్రం పూట కేడర్తో నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశం అవుతారట. అయితే ఏ కేడర్తో సమావేశం అవుతారు? ఓన్లీ టీడీపీ కేడరే సమావేశం అవుతుందా, లేకపోతే జనసేన కేడర్తో కూడా ఆయన సమావేశం అవుతారా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ కొంత నిస్తేజంగా, కొంచెం మళ్ళీ డౌన్ అవుతుంది అనుకున్న టీడీపీకి మళ్ళీ యాత్ర ద్వారా కొంచెం ఊపు తీసుకురావాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. ఒక పక్కన బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిసి వెళ్తే, మూడు పార్టీల పెద్దలు కలిసి కొన్ని బహిరంగ సభలు జరిపేలాగా, మోడీని కానీ అమిత్ షాని కానీ ప్రచారానికి తీసుకొచ్చేలాగా కూడా వీళ్ళు కొన్ని ప్లాన్స్ చేస్తున్నారట. మరి ఇంకో 2-3 రోజుల్లో పొత్తులపై ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత ఎలాంటి యాత్రలు చేయాలి, వాళ్ళతో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి అనే ఒక క్లారిటీ వచ్చింది. ఈలోపు మాత్రం నారా లోకేష్ మళ్ళీ జనాల్లోకి వచ్చి శంకారావం అనే పేరుతో ఒక భారీ ప్రోగ్రామ్ ప్లాన్ చేయబోతున్నారు. ఖచ్చితంగా 11వ తారీఖు నుంచి ఉత్తరాంధ్రలో స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్, 40 రోజుల పాటు నిర్విరామంగా జరిగే ఈ యాత్రలో ఒక్క లోకేషే పాల్గొంటారా, లోకేష్తో పాటు చంద్రబాబు జాయిన్ అవుతారా, లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారా అనేది మరికొన్ని రోజుల్లో మనకు తెలియనుంది.